వెల్కమ్ టు పీజే న్యూస్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి పీపుల్స్ మేనిఫెస్టో త్వరలోనే అందజేస్తామని చెప్పి కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరినామజోగయ్య తెలిపారు ఇదే నేపథ్యంలో పేదవారికి శ్రామికులకి నిరుద్యోగులకి ఉపయోగపడే విధంగా ఈ మేనిఫెస్టో ఉండబోతున్నట్లు తెలిపారు మొత్తం రెండు వందల మంది కాపు సంక్షేమ సేన సభ్యులు ఈ మేనిఫెస్టోని రూపొందించారని తెలియజేశారు అంతేకాకుండా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కా వైఎస్ఆర్సీపీని ఓడించడానికి ఈ మేనిఫెస్టో కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు మొత్తానికి రైతులకు పెద్దపేట వేయబోతున్నట్లు హరిరామ్ జోగయ్య తెలిపారు ఈ మేనిఫెస్టోలో మొత్తం కూడా ముప్పై ఏడు అంశాలు ఉన్నట్లుగా డెబ్బై ఐదు వేల కోట్లతోటి ప్రతి సంవత్సరం ఈ మేనిఫెస్టో రూపొందించబోతున్నట్లు తెలిపారు మొత్తానికైతే హరిరామ్ జోగయ్య శాస్త్రి త్వరలోనే ఈ పీపుల్స్ మేనిఫెస్టోని పవన్ కళ్యాణ్కి అందజేయనున్నట్లు తెలియజేశారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి పీపుల్స్ మేనిఫెస్టోని సమర్పిస్తామని కాపు సంఘ క్షేమసేన అధ్యక్షులు అరిరామజోగియ తెలిపారు వైఎస్ఆర్సీపీని ఓడించడంలో ఈ పీపుల్స్ మేనిఫెస్టో కీలక పాత్ర పోషిస్తుందని దాదాపు రెండు వందల మంది కాపు సంఘం క్షేమసేన సభ్యులు దీన్ని రూపొందించినట్లు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా దీన్ని రూపొందించామని తెలిపారు అంతేకాకుండా ఏటా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చుతోటి ముప్పై ఏడు అంశాలతో పీపుల్స్ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలియజేశారు అన్ని కులాలకి అన్ని మతాలకి వర్గాలకి చెందేటట్లుగా ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలియజేశారు మేనిఫెస్టోలో అమరావతి రాజధాని గురించి ఆర్థికంగా దెబ్బతిన్న వివిధ రంగాల రైతు పంటలు ఉద్యానవన పంటలు ధరల స్థిరీకరణ ఏపీ మన ఉద్యోగాలు మన ఏపీ ఏడాదికి లక్ష ఉద్యోగాలు సిపిఎస్ రద్దు గురించి ఇసుక పంపిణీ గురించి భవన నిర్మాణ కార్మికుల గురించి పల్లెటూరులో రోడ్లు పల్లెటూరులో తాగునీరు సాగునీరు నూతన ఐటీ కంపెనీలు ఇతర కంపెనీలు పారిశ్రామిక రంగాలకు సంబంధించినటువంటి విద్యుత్ విషయాల గురించి అనేక అంశాలు దీంట్లో ఉన్నట్లుగా జ హరిరామజౌగయ్య తెలిపారు